హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? ఇది మా దీవాళీ సెలబ్రేషన్ వ్లాగ్ అండి. ఉదయాన్నే లేచి పూజంతా ఫినిష్ చేసేసుకొని గుడికైతే వచ్చాము, ఇస్కాన్ టెంపుల్. అమావాస్య కదా, ఎవరు ఎక్కువ ఉండర్లే అనుకున్నాను, బట్ చాలామంది అయితే వచ్చారు. సండే, పైగా దీపావళి కూడా ఉంది కాబట్టి హాలిడే ఇచ్చి ఉంటారు. నేను ఇది థర్డ్ టైం రావడము. మేము కృష్ణాష్టమికి వచ్చినప్పుడు అయితే జనాలు ఇంకా అడగక్కర్లేదు, చాలామంది ఉన్నారు, తోసేశారు మమ్మల్ని. కృష్ణుడు గుడి కదా, అందుకనే కృష్ణాష్టమికి అంతమంది వచ్చారు. అప్పుడు కృష్ణుడు వచ్చేసి లాస్ట్ పెద్ద గుడిలో ఉంటారు. ఈ ముందున్న రెండు గుడులు, ఒకటి వెంకటేశ్వర స్వామిది, ఇంకోటి ఏదో టెంపుల్ ఉంది. చూడండి, మేము కొలిచే దేవుడేనా వెంకటేశ్వర స్వామి. ముందున్న దేవుళ్ళను మొక్కేసి ఇప్పుడు అసలు దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ వీడియోసు ఫొటోసు అలో లేదు, బట్ నేనైతే తీసాను మీకు షేర్ చేద్దామని చెప్పని. లోపల కృష్ణుడు మూడు అవతారాలు అయితే ఉంటారు. మీకు కరెక్ట్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఫుల్ లైటింగ్ వేశారు దేవుడి దగ్గర, అందుకు కనిపించలేదు. ఇది మాత్రం రియల్ గోల్డా ఓల్డ్ గోల్డా నాకైతే తెలియదు, చాలా బాగుంది ఇది. ఆ తర్వాత ఇక్కడ భజన చేస్తున్నారు, నాట్యం వేస్తున్నారు ఆయన పాటకి, హరే రామ హరే కృష్ణ అని చెప్పని. అలా నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని వచ్చిన దాన్నే వెళ్ళాలి. కృష్ణుడు గుడికి ఎక్కువగా రారు, ఎక్కువగా కొలవరు అంటారు కదా, కానీ చూసారా ఎంతమంది జనం ఉన్నారో. అప్పట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా, కృష్ణం వందే జగద్గురు అని చెప్పని. దర్శనం అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇట్లా చూపించేలాగా అరేంజ్ చేశారు వాళ్ళు. ఇష్టమంటే కొనుక్కోవచ్చు, లేదంటే చూస్తూ వెళ్ళొచ్చు. నేనైనా చూసేది మా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపించాలి కదా అని చెప్పని ఇది కూడా నేను వీడియో తీశాను. చూడండి, చిన్న కృష్ణుడు దీంట్లో బోల పడుకొని ఉండేలాగా ఉయ్యాల చేశారు, చాలా బాగుంది. ఇక్కడ వెన్న దొంగ నుంచి తినేస్తున్నాడు. పిల్లలకు కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, బాక్సెస్ ఇంకా ప్యాడ్స్ చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి క్లాత్తో చేసిన బొమ్మలు. ఇంకా కృష్ణుడి గెటప్కి డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి, ఏ సైజ్ కావాలన్నా ఉన్నాయి, ఏ ఏజ్కి కావాలన్నా ఉన్నాయి. అలాగే టీషర్ట్స్ కూడా ఉన్నాయి, కృష్ణ బొమ్మలు వచ్చిన టీషర్ట్స్. ఇవే కాదు, ఇంకా చాలా అయితే ఉన్నాయి. దేవుడి ఐటమ్స్ ఉన్నాయి, పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి, ఇంకా డ్రెస్సులు ఉన్నాయి, ఇంకా అగరబత్తీలు ఉన్నాయి. ఎక్కువగా కృష్ణుడి ఐటమ్సే ఉన్నాయి, కృష్ణుడి ఫోటో ఫ్రేమ్స్, ఫ్లూట్స్, డ్రెస్లు, ఇంకా ఆయనకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ప్యాడ్లు. ఇవే కాదు, చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి, హాట్స్ ఉన్నాయి, సమోసా, వడపావ్ చాలా ఉన్నాయి, గోబీ అన్నీ ఉన్నాయి. నాకు అవి తీసేదానికి వీడియో కుదరలేదు, ఎందుకంటే పిల్లల్ని వేసుకొని వచ్చాం కదా. నా చేతిలో ఒక పాప ఉంటే, మా హస్బెండ్ చేతిలో ఒక పాప ఉంది, మీకు తెలుసు కదా పిల్లల్ని వేసుకెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి. తర్వాత ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదం అయితే పెడతారు, పప్పు అన్నము అంటాం, మేమైతే పప్పు పొంగలి అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. నేను వచ్చిన ప్రతిసారి అయితే ఇక్కడ చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాను, బట్ లోపలికైతే అలో లేదు. మా పిల్లదయ్యాల్ని హాయ్ చెప్పమంటే చూడండి ఎంత నీరసంగా చెప్తున్నారో, బాగా ఐస్ క్రీమ్ వేసేసారు ఇద్దరు. అలా మా దర్శనం అయి బయటకు వచ్చేసాము. మా దర్శనం అయిపోయేసరికి 1:30 అయింది టైము. ఇంకా ఎక్కడైనా బయట హోటల్లో తినేసి వెళ్దామని చెప్పని ఫిక్స్ అయ్యాము. మీలో ఎంతమంది ఈ గుడి చూసారో, ఎంతమంది వచ్చారో కామెంట్ అయితే చేయండి. అమ్మతో రావడం మాత్రం ఫస్ట్ టైము. నేను ఫస్ట్ 2 times వచ్చినప్పుడు మాత్రం అమ్మ లేరు, ఇప్పుడు అమ్మ వచ్చింది కాబట్టి అమ్మతో పాటు వెళ్ళాము. ఇక్కడ చూడండి ఈ పూలు ఎంత క్యూట్గా ఉన్నాయో, బాగా అన్నీ వైట్ కలర్లో విరుబూసున్నాయి, చాలా బాగా నచ్చాయి నాకు ఇవైతే. ఇక్కడ మెట్రో కూడా దీనికి దగ్గరలోనే వెళ్తుంది, చూడండి బాగా కనిపిస్తుంది. మెట్రోలో వెళ్ళినా కానీ గుడి కనిపిస్తుంది, ఇక్కడ నుంచి కూడా మెట్రో బాగా కనిపిస్తుంది. నేను మాత్రం మెట్రో ఒకసారి ఎక్కాను. చూడండి పార్కింగ్ మాత్రం ఈ కార్డ్ అయితే ఇచ్చారు, ఇస్కాన్ బెంగళూరు పార్కింగ్ అని, 40 rupees పార్కింగ్ ఛార్జెస్. చూడండి ఈ హోటల్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ మష్రూమ్ బిర్యానీ అవైలబుల్ ఉంటుంది. మష్రూమ్ బిర్యానీయే కాదు, మష్రూమ్ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. చూడండి మెనూ కార్డే మీకు చూపిస్తాను, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ పెప్పర్ డ్రై, మష్రూమ్ సమోసా, మష్రూమ్ కబాబ్, మష్రూమ్ మంజూరియా, చెప్పేది చాలదు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంది హోటల్. ఇక్కడ చాలా ఫేమస్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. మేము చాలా టైమ్స్ అయితే పార్సల్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి తిన్నాను, బట్ నేనైతే ఇక్కడికి వచ్చి తినలేదు ఫస్ట్ టైము. పన్నీర్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వచ్చేసి మష్రూమ్ బిర్యానీ 3 plates, అలాగే మష్రూమ్ పెప్పర్ డ్రై 1 plate చెప్పాము. మష్రూమ్ బిర్యానీ 105 rupees, అలాగే మష్రూమ్ పెప్పర్ డ్రై కూడా 105 rupees. బిల్ విషయానికి మీకు వదిలేస్తున్నాను, మీరే కౌంట్ చేసి చెప్పండి ఎంతో. చెప్పడం మర్చిపోయాను, 2 sweet sodas కూడా తాగాము, 40 rupees మొత్తం కౌంట్ చేసి చెప్పండి. అమ్మకు చాలా బాగా నచ్చిందంట, అమ్మ ఎప్పుడు మష్రూమ్ బిర్యానీ తినలేదు, ఫస్ట్ టైం తినింది, బాగుందంట టేస్ట్. ఇక్కడ వండిన మష్రూమ్సే కాదు, వండుకునే మష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ హోటల్ 2006 ఓపెన్ చేశారంట, 18 years ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గులాబ్ జామున్ అయితే స్టార్ట్ చేసేసాను. దీవాళీ అంటేనే గులాబ్ జామున్ కదా. లాస్ట్ టైం దీవాళీకి కూడా అమ్ముండారు, బట్ నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేశాను, మళ్ళీ కూడా అమ్ముంది.
ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ చిన్న బాల్ ఉంది కదా, ఇదైతే మా బుడ్డి దానికోసం చేశాను. దీని ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే ఎన్టీఆర్ ఇన్స్టెంట్ ప్యాక్ చేసుకొని చేస్తాను. లేదంటే మా పిల్లలకి అంగన్వాడీలో మిల్క్ పౌడర్ ఇస్తారు, దాంతో కూడా చేస్తాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మిల్క్ పౌడర్తో చాలా సార్లు పాలకో కూడా చేశాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఇవన్నీ చేసిన తర్వాత దేవుడికి పూజ చేయాలి కదా, అందుకనే స్నానం చేసేసి దేవుడి దగ్గరికి పూజకి వెళ్ళాను. మనం చేసుకున్నది ఏదైనా ఫస్ట్ దేవుడికి పెట్టందే మనం తినలేము కదా, అందుకనేసి నేను చేసిన గులాబ్ జామున్ దేవుడి దగ్గర పెడుతున్నాను. మా దగ్గర కరెక్ట్గా 5 మంది దేవుళ్ళే ఉన్నారు, అందుకనే నేను 5 పెట్టాను. మళ్ళీ లెక్క ఎక్కువైనా తక్కువైనా దేవుళ్ళు పంచుకోవడం కష్టం కదా, ఎక్కువ తక్కువ పెట్టేస్తే మళ్ళీ దేవుళ్ళు పుష్ప మూవీలో డైలాగ్ లాగా ఒకటి తక్కువైంది అన్నట్టు ఒకటి ఎక్కువైంది అనేస్తారు, అందుకే కరెక్ట్గా పెట్టాను నేను. చూడండి కౌంట్ చేసుకోండి మీరు కావాలంటే. ఇక్కడ కుబేర స్వామి ఉన్నారు, ఇక్కడ వెంగమ్మ అంబ, తర్వాత వరలక్ష్మీదేవి, తర్వాత మా కులదేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ 2 గణపతినే, ఒకటి కాదు 2 గణపతిలే ఉన్నారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను చేసిన దీపాలు వెలిగిస్తుంటే నాకు ఆనందమే వేరు. ఇవి నేను చేసినవే, ఆల్రెడీ నా ఛానల్లో ఈ వీడియో ఉంది, చూడకపోతే వెళ్ళేసి ఒకసారి చూసేసి గబుక్కుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను టోటల్గా 5 చేశాను, కానీ దేవుడి దగ్గర మాత్రం 3 పెట్టి బయట 2 పెట్టాలనుకున్నాను, గడపకి ఆ సైడ్ ఈ సైడ్ 2. అలాగే ఇంటి ముందు బయట గోడలపైన పెట్టడానికి ఇవైతే నేను తీసుకున్నాను డీమార్ట్లో. ఇవి వచ్చేసి 30 పీసెస్ వచ్చి 99 రూపీసే పడ్డాయి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా బాగుంది. నాకైతే 99లో 30 పీసెస్ రావడం చాలా గ్రేటే అనిపించింది, అందుకనే తీసుకున్నాను. మాకైతే ఒక పీస్ సరిపోతుందని చెప్పని ఒక ప్యాకెట్ మాత్రమే తీసుకున్నాను. దివాళీ ఒక 2 వీక్స్ ఉందనగానే మేము డీమార్ట్ వెళ్ళి ఉన్నాము, అప్పుడైతే తీసి పెట్టుకున్నాను ఇవి, మళ్ళీ దివాళీకి యూస్ అవుతాయని చెప్పని. పైనవే కాదు కింద ఉన్నాయి చూడండి, ఇట్లా పైన కింద 2 కవర్ చేసి పెట్టారు. మీకు కూడా నాలాగే ఈ ప్రోడక్ట్ బెస్ట్ అనిపించిందా కాదా కామెంట్ చేయండి, నాకైతే చాలా ఓకే అనిపించింది. నేను చేసిన దీపాలు చూడండి దేవుడి దగ్గర ఎంత చక్కగా వెలుగుతున్నాయో, చాలా కలగా ఉంది చూడడానికి కూడా. అలాగే బయట ఇవి కొన్న దీపాలు పెడితే ఎక్కడండి, అస్సలు గాలికి ఉండనే లేదు. అమ్మ చాలా సార్లు అవి కొండెక్కను మళ్ళీ వెలిగించను, చాలా చాలా కష్టపడింది వెలిగించడానికి. అసలు గాలి ఒకటే గాలి, గాలి తోలుతూ ఉంది. అయితే నేను వెలిగించిన దీపాలు మాత్రం అస్సలు ఆరలేదు, అలాగే వెలుగుతూనే ఉన్నాయి. మాకు ఈ దీపాలు వెలిగించడానికి బద్రీనాథ్ మూవీలో టాస్క్ ఉంది కదా, ఓం నమో నారాయణాయ అని చెప్పని దీపం వెలిగిస్తే ఉంటుందని చెప్పారు కదా, లాస్ట్కి అలా మేము ట్రై చేద్దామని చెప్పని అంత స్థితికి వచ్చేసింది. అది ఎంత మాత్రం నిజమో తెలియదు, కానీ మేము గాలికి బాగా గట్టిగా ముక్కేసాము గాలిదేవుడా రావద్దు రావద్దు అని చెప్పని. ఆ తర్వాత నేను లైట్ ఆఫ్ చేసి చూస్తే మాత్రం ఇలా అయితే కొంచెం కొంచెంగా వెలుగుతూ ఉన్నాయి. అప్పుడు వీడియో తీశాను నేను. నేను గోడపైన కూడా పెట్టలేదు, ఏంటండి ఇక్కడే అసలు ఉండట్లేదంటే ఇంకా గోడపైన ఉంటాయా చెప్పండి, అందుకనైతే పెట్టలేదు. ఓ గాలి తోలేస్తూ ఉంది ఊరికే, ఎంత గాలి వచ్చినా కానీ నేను చేసిన దీపాలు మాత్రం అస్సలు వెలుగుతూనే ఉన్నాయి. అంటారు కదా భక్తితో చేస్తే ఏదైనా సాధించవచ్చని, అందుకే నేను బాగా భక్తితో చేశాను, అందుకే అవి ఉన్నాయి చాలా టైం. మీరు అనుకోవచ్చు భక్త బొంగ అని, కానీ అవి ఆయిల్ దీపాలు కాబట్టి అలానే వెలుగుతూనే ఉన్నాయి గాలికి కూడా. క్రాకర్స్ మాత్రం చాలా కాల్చారు, దుమ్ము లేపేశారు అలా కాల్చారు. ఏం చేద్దాం చెప్పండి, పొల్యూషన్ ఎంత తగ్గించాలన్నా కానీ పెరుగుతూనే పోతుంది. చెప్తుంటారు కదా పొల్యూషన్ తగ్గించండి తగ్గించండి అని, కానీ క్రాకర్స్ అమ్మేవాళ్ళు అలా ఆలోచించారు కదా, వాళ్ళు అమ్మేస్తుంటారు మనం కొనేస్తుంటాము, ఫస్ట్ వాళ్ళు తగ్గిస్తే మనం కూడా కొండం తగ్గిస్తాం కదా. మా హస్బెండ్ కూడా పిల్లలకైతే ఇవి తీసుకొని వచ్చారు, దీంట్లో చాలా అయితే ఉన్నాయి ఐటమ్స్, పిల్లలు కాల్చేవి ఇంకా కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి. ఎక్కడండి పొల్యూషన్ తగ్గించేది, ఇంకా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప. ఇది చూడండి ఇది కెమెరా అంట, ఫస్ట్ నేను పేలుతుంది అనుకున్నాను, కానీ ఇది ఫోటో తీస్తున్నట్టు లైట్ ఆన్ ఆఫ్ ఆన్ అవుతుంది. ఫొటోస్ తీసే కన్నా చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది లైట్ అయితే, అందుకే నువ్వు నన్ను ఫొటోస్ తీసుకో నేను వీడియో తీసుకుంటానని నా పాటికి నేను వీడియో తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఏంటో ఇవి నాకు తెలీదు, ఇట్లా వెలిగిస్తే మాత్రం చిటపటా చిటపటా అంటున్నాయి అంతే. నేనైతే అన్నీ ఇవే కాల్చాను, పెద్దవైతే నాకు చాలా భయము. చూడండి ఇది కదా అసలు దివాళీ అంటే, చిచ్చుబుడ్డులేంది దివాళీ స్టార్ట్ అవుతుందా అసలు. నేను మ్యాక్సిమం చిచ్చుబుడ్లే కాలుస్తాను ఎక్కువ, అవైతే పేలవు కదా భయం చాలా తక్కువ ఉంటుంది. నేను కూడా చాలా చిచ్చుబుడ్డీలు అయితే పేల్చేశాను. టపాకాయల్లో మీకు బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటో చెప్పండి. నాకైతే బాగా ఇష్టమైంది ఈ చిచ్చుబుడ్డ ఒకటి, భూచక్రం ఒకటి అయితే బాగా పేలుస్తాను. ఇంకా చిన్నపిల్లలకి ఇష్టమైనవి వచ్చేసి కాకరొత్తులు, దానికి ఇంకొక పేరు కూడా ఉంది నా భాషలో సుర్సూరీలు. మా పిల్లలైతే ఫస్ట్ చూడంగానే భయపడ్డారు, తర్వాత మా హస్బెండ్ కాల్చి చూపంగా వాళ్ళు చిన్న చిన్నవి ఇలా కాకరొత్తులు ఇవే కాల్చారు. పెద్దవంటే వాళ్ళకి ఇంకా తెలియదు కదా, చిన్న వయసు కాబట్టి ఇంకా తెలీదు, అందుకే చిన్న చిన్నవి అయితే కాల్పించాము వాళ్ళ చేత. చూడండి దాని లైటింగ్లో మా దీతు ఎలా ఉందో, చాలా క్యూట్గా ఉంది కదా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. ఇక్కడ మా బుడంకాయ చూడండి, దానికి అసలు పట్టుకునేదే రాదు, మా అమ్మ వచ్చి అలా అలా చేత్తో తిప్పిస్తుంది, దానికి తెలీదు అది కాలుతుందా లేదా అని చెప్పని. పెద్ద సౌండ్ వచ్చే కాకుండా చిన్న చిన్నవి తీసుకుందాం అనుకుంటే అక్కడ విడివిడిగా ఇవ్వనన్నారంట, అందుకనే బాక్స్ అయితే తీసుకుని వచ్చారు. మా సెలబ్రేషన్స్ అయితే ఇలా గడిచాయి, ఇదే లాస్ట్ పీసు. ఇలా ఇంకా మంచి మంచి వీడియోలు చాలా చేస్తాను, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.
ఉంటాను మరి, బాయ్.